చంద్రబాబు నాయుడు సైబర్ నెట్ కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగడం. అయితే సుప్రీంకోర్టులో నిన్న సెక్షన్ 17 యొక్క తీర్పు వెలువరించింది. ఏదైతే సెక్షన్ 17 చంద్రబాబు వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నిన్న తీర్పు వచ్చింది. అయితే దానికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు రావడంతో దాన్ని వేరే దానికి తాడు బెంచ్ కానివ్వండి లేదా ఐదుగురు జడ్జిలకి కూడిన బెంచ్ కానీ మూవ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు సెక్షన్ 17 సంబంధించి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యంగా ఫైబర్ నెట్ కేసు సంబంధించి ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి రిపోర్ట్ వస్తుంది దానికి సంబంధించి ఫైబర్ నెట్ జడ్జిమెంట్ కూడా ఇస్తామంటూ కూడా ఇప్పటికే తెలిసింది. అయితే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ వేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని ఏపీ హైకోర్టు నిరాకరించింది. అయితే దీన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళారు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు. చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానికి సంబంధించి సెక్షన్ 17 కేసు పైన ఇంకా తీర్పు రాలేదు కాబట్టి దానికి సంబంధించి అది వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనే దానిపైన కూడా సుప్రీంకోర్టు జరిగింది. అయితే నిన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏదైతే ఆయనకి బెయిల్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు లాయర్లు ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరిగింది. ఈ కేసుని జస్టిస్ దేవలాత్రి రెడ్డి అలాగే కీలకంగా ఏదైతే సెక్షన్ 17 సంబంధించి ఎవరైతే వాదించారో వాళ్ళే మళ్ళీ వాదించిన తీసుకుని ఉన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఒకవేళ చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇస్తారా లేదా అన్న దానిపైన కూడా కొంత సస్పెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా బెయిల్ అని వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు పై కూడా బెయిల్ వస్తే చంద్రబాబు నాయుడికి కొంత హోల్డ్ దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ బెయిల్ పైన టీడీపీ శ్రేణులు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి కొంత నమ్మకం పెట్టుకున్న పరిస్థితి కనబడింది. ఒకవేళ ఇది మాత్రము కొంత భిన్నంగా తీర్పు వస్తే మాత్రము చంద్రబాబుకి కొంత ఇబ్బంది చేకూరే పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ బెయిల్ ఇస్తుందా లేదా ఇవ్వకపోతే తదుపరి పరిణామాలు, చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ముందుకెళ్ళబోతున్నారు అనేది దానికి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనబడుతుంది.